అంతా యేసునాదా సుగుణాల సంపన్నుడా సురక్షిత నీ రెక్కల క్రింద శ్రీ యేసునాదుడా సృష్టికర్త యేసునాదా సుగుణాల సంపన్నుడా సురక్షిత నీ రెక్కల క్రింద శ్రీ యేసునాదుడా నాతో ఉన్న యేసు ఆరాధింతును శాంతినిచ్చు యేసు ఆరాధించును సృష్టికర్త యేసునాద సుగుణాల సంపన్నుడా సురక్షిత నీ రెక్కల క్రింద శ్రీ యేసునాదుడా సృష్టికర్త యేసునాద సుగుణాల సంపన్నుడా సురక్షిత నీ రెక్కల క్రింద శ్రీ యేసునాదుడా ఆరాధనా.
ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? తిరిగి ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించి ఆయన స్తుతించే కృప దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఈ దినము మనం సజీవంగా ఉన్నామంటే ఇది దేవుని మహాకృప కదా? నిజము, ఆయన స్తుతించే కృప యేసయ్య మనకి ఇచ్చాడు. ఈ దినము మనం దేవుని ఆరాధిస్తున్నామంటే మనం చాలా గొప్పవారం అని కాదు, ప్రభు యేసుక్రీస్తు వారి మహాకృప చేతిన మనం బ్రతుకున్నామని మనం ఎప్పుడు కృతజ్ఞులుగా ఆయనకు జీవించాలి. మరి నేరుగా మనము వాక్యములకు వెళ్దాం. ప్రేమని దేవుని బిడ్డలారా, రండి పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 1:1, ద బుక్ ఆఫ్ జేమ్స్ 1:1 చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడునైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము, కృపా, వాత్సల్యత దయగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. నీ ప్రియ బిడ్డలు ఎంతోమంది ఆశతో ఆకాంక్షతో మీ వాక్యం వినటానికి వచ్చారు. నాయన, వీరి ఆశలు నెరవేర్చండి. ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారో వారిని ఎవరిని కూడా రిస్త హస్తాలతో పంపక, ఒట్టి చేతులతో పంపక, మీ ఆత్మతో నింపి మీ కృప చూపించండి. చేయలేక ఓడిపోతున్నాం ప్రతి కార్యం మీద విజయాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో మరోసారి మీ అందరినీ నేను వందిస్తున్నాను. చాలా సంతోషము మీరు ఈ యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా మీరు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలను బట్టి మేము వందనాలు చెల్లిస్తుంటున్నాం. అనేకులకు మీరు ఈ యొక్క ఆ సువార్తను పంపిస్తున్నందుకు మేము వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీలాంటి ఆత్మీయ బిడ్డలను బట్టి మేము దేవుని స్తుతిస్తూ మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఎవరు ఈ యాకోబు అని అంటే, యాకోబులు 4 ఉన్నారు. ఆ యాకోబు కాదు, ఆది కాండములో పరిచయమైన యాకోబు, ఇస్రాయేల్గా మార్చబడిన ఆ యాకోబు కాదు, ఆ యాకోబు ఇస్రాయేల్గా మార్చబడ్డాడు. ఈ యాకోబు ఎవరు అనగా యేసుప్రభు వారి యొక్క తమ్ముడు అని చెప్పుకోవచ్చు. ఎలాగంటారా, కన్యమరియ పరిశుద్ధాత్మతో గర్భము ధరించి యేసుప్రభు వారికి జన్మనిచ్చింది, ధన్యురాలు అనబడింది. తదుపరి, యోసేపు మరియమ్మల వివాహిక జీవితము ద్వారా ఆ పుట్టిన కుమారుడే ఈ యాకోబు. యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు తన సహోదరులు కూడా యేసయ్యను నమ్మలేదు. పిల్లారా, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ లోకయాత్ర ముగిశారో యాకోబుకు ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం వచ్చేసింది. అయ్యో, నా సహోదరుడు పెద్ద అన్న ఈ ప్రపంచానికి తన ప్రాణమునిచ్చాడని చెప్పి ఈ యాకోబు ఏం చేశాడో తెలుసా? మంచి ప్రార్థన వీరుడుగా, మంచి ప్రార్థన శూరుడుగా మార్చబడ్డాడు. ఈయన యొక్క ప్రార్థన ఎటువంటిది చెప్పమంటారా? ఒంటే మోకాళ్ళ లాంటి మోకాళ్ళు ఈయనయి. యాకోబును అందరు అనేవారు ఈ ఒంటే మోకాళ్ళ లాంటి మోకాళ్ళు కనిగేవాడు, ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఈయన యొక్క మోకాటి ప్రార్థన పరలోక రాజ్య సింహాసనాన్ని కదిలించేది ఆ దినాల్లో. ఈయన యొక్క ప్రార్థన, ఈయన యొక్క మాటలు, ఈయన సందేశాలు నింటకు జనులు పండుగ దినమున ఏ విధంగా ఒక స్థలానికి ప్రజలు చేరుకుంటారో, జనులు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఆ దినాల్లో యెరూషలేము పట్టణానికి వచ్చేవారట. ఇదంతా చూసినటువంటి శాస్త్రులు, పరిషయులు, సద్దుకయులు, హేరోదీయులు అలనాడు యేసుప్రభు వారి మీద ఏ విధంగా పగబట్టారో ఇదిగో ఈయన దగ్గరికి కూడా వచ్చారు. ఏమనగా, సద్దుకయులు పునరుత్థానం గురించి నమ్మరు, కానీ యాకోబు పునరుత్థానం గురించి చెప్తున్నాడు. అది ఏంటి అనగా, ఆ గొప్ప దేవునికి సహోదరుడును అని చెప్పుకోవటానికి ఆయనకు అతిశయము రాక అంటున్నాడు, నేను దాసుడును అని చెప్తున్నాడు. మనం చదవబడినటువంటి ఈ భాగములో నేను చూడండి, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, మా అన్న అని అతిశయముగా చెప్పుకోవటానికి ఆయన భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడో తెలుసా? అంత గొప్ప వ్యక్తికి నేను తమ్ముడనని చెప్పుకోవటానికి ఆయనకు ఏమనిపిస్తుందంటే, అయ్యో, నేను అర్హుడను కానేమో. అందువలన
దాసుడని అంటున్నాడు. దాసుడు ఎటువంటి స్వతంత్రం లేనివాడు. అయ్యా, నీ దీన దాసుడనే నేను. నీవు బ్రతికి ఉన్నప్పుడు మేము నువ్వు నమ్మలేకపోయాము. మార్కు సువార్త 6:3 మీరు చూసినప్పుడు ఆయన సహోదరుడిగా మనకు కనపడతాడు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 7:5 చూసినప్పుడు అక్కడ అంటాడు, వారు ఉన్నప్పుడు యేసే ఉన్నప్పుడు వీరు నమ్మలేకపోయారు, యేసే ఉన్నప్పుడు నమ్మలేకపోయారు. యేసే లోక యాత్రను ముగించిన తర్వాత వేగం పట్టుకున్నాడు. ఉంటే మోకాళ్ళ ప్రార్థన కలిగిన వాడు. జనులు తండోపతండలకు వచ్చి ఈయన పునరుత్థానుడు, ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాడని తన యొక్క సహోదరుని గురించి అనగా తన ప్రభుని గురించి చెబుతున్నప్పుడు ఆ మాటలు వీరు జీర్ణించలేకపోయారు. పిల్లారా, జీర్ణించలేకపోయి ఏం చేశారో తెలుసా? అందరూ ఒక్కమటికి వచ్చారు, యాకోబును పొగుడుతున్నారు. యాకోబును ఏమని పొగుడుతున్నారనగా, అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఈ ప్రజలకు పునరుత్థానం లేదని చెప్పండి, మీ మాట వింటారు వీరందరూ అనే మాట దగ్గరికి వచ్చి నన్ను పొగుడుతున్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఒకనొక దినమున, పండుగ దినమున జనులు తండోపతండాలుగా యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు, అయ్యా యాకోబు గారు, ఇదిగో మీరు దేవాలయ శిఖరమునికి వెళ్ళి మీరు గట్టిగా చెప్పండి ఈ మాట, ప్రజలు నీ మాట వింటారన్నారు. మొత్తానికి యాకోబు యెరూషలేము దేవాలయానికి పైకెక్కాడు. ఎక్కి అంటున్నాడు, ఓ గట్టిగా కేకేసి చెప్పాడు. అది ఏం చెప్పాడో తెలుసా? అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు. యేసు ప్రభు వారు పునరుత్థానుడు, ఆయన పునరుత్థాన్ని తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు అని చెప్పేసరికి జనులు తండోపతండాలు కేకలు వేస్తున్నారు. ఆయన చెప్పింది కరెక్ట్ అని చప్పట్లు కేకలేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఉన్నట్టుండి ఈ 4 జాతుల వారికి, జన సమూహానికి, కొందరికి అలనాడు యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించబడినటువంటి ఆ ప్రభుత్వం వారికి అసూయ పుట్టింది. అయ్యో, జనులు ఈయన మాట వింటున్నారని చెప్పి ఒక్కమటిగా అందరూ కూడా వారు కూడా దేవాలయం పైకెళ్ళారు. యాకోబును అక్కడి నుంచి కిందికి త్రోసివేశారు, దొబ్బివేశారు. దొబ్బివేయగానే యాకోబు కింద పడ్డాడు. అనుకున్నారు చచ్చిపోయాడు అనుకున్నాడు, కానీ యాకోబు చచ్చిపోయలేదు, కొరపరాణంలో ఉన్నాడు. అప్పుడు వెంటనే ఒక చాకలు వాడిని బడితి తీసుకొని ఒక వ్యక్తి వచ్చి అతని తల మీద కొట్టగా, యాకోబు తల పగిలి అక్కడే చచ్చిపోయాడు. అయితే పునరుత్థానాన్ని గురించి ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి, మంచి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు తీవ్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, బ్రతికి ఉన్నప్పుడు ప్రభువును సరిగా నమ్ముకోలేదేమో కానీ ఆయన నిజము కళ్ళార తన యొక్క సహోదరుడు అనగా ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలను చూసినప్పుడు, అయ్యో నా సమయాన్ని నేను వ్యర్థం చేశాను, ఇప్పుడు నా వేగాన్ని పుంజుకుంటానని చెప్పి ప్రజలందరికీ సువార్త చెప్పి చివరికి హతసాక్షి అయిపోయాడు ఈ యాకోబు. అటువంటి ఆత్మ కలిగినటువంటి యాకోబు ఈ దినాల్లో జీవిస్తున్న మన కొరకు ఆయన చెప్పిన మాట ఏంటనగా, ఇదిగో మాట్లాడుతున్నాడు మరల మీరు యాకోబు పత్రిక 1:1 దగ్గరికి రండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభము అని చెప్పి రాసే మాటలు. ఇదినము ప్రభువారు ఆయన హతసాక్షి అయిపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి దినాల్లో, బ్రతికి ఉన్నటువంటి దినాల్లో ఆత్మ ప్రేరేపణతో బ్రతికి ఉన్న మనకు రాను తరము వారికి రాసిన మాటలు శుభము పలుకుతున్నాడు. ఆ శుభములు పలుకుతూ ఎలా మనం ఈ లోకములో జీవించాలో, ఎలా మనం ప్రభు కొరకు జీవించాలో, మనం ప్రభువారి కొరకు ఒక అడుగు ఎలా ముందుకేయాలనో యాకోబు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసినవాడు యాకోబు అయితే రాయించినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినము మనకి ఈ మాటలు ఎంతో అవసరమై ఉన్నాయి. అదేమంటున్నాడు, రండి దేవుని బిడ్డలారా, 1:2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అంటాడు. అబ్బా, ఎటువంటి శోధనలండి! దేవుని కొరకు శోధింపబడితే, ఆ శోధన మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనమును సువర్ణంగా మార్చుస్తుంది, మనమును బంగారముగా మారుస్తుంది, మనల్ని పవిత్రులుగా మారుస్తుంది.
అది గుర్తెరిగినటువంటి యాకోబు తన జీవితాన్ని ప్రభువారికి అంకితం చేశాడు. మానవుల యొక్క హేళనను, మానవుల యొక్క దూషణలను, మానవుల యొక్క నిందలను ఆయన ఓర్చాడు, విజయ పతాకం ఎగరేశాడు. రక్తపు మడుగుల్లో ఆయన పొల్రాడుతున్నప్పటికీ కూడా పునరుత్థానము ఉంది అని చెప్పాడు. మానవునికి పునరుత్థానం కలుగజేయటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అవును, ఇక్కడ మనకు రాస్తున్నాడు, నా సహోదరులారా అంటున్నాడు. సహోదరులారా అని ఆయన సంభాషించిన మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, సహోదరుడు లేక సహోదరి అని చెప్పిన మాటను బట్టి మనకేమర్థమవుతుంది అనగా, మనమందరము ఒకే తల్లి బిడ్డలము అని అర్థము, ఒకే తల్లి దగ్గర పాలు తాగిన వారమని అర్థము, ఒకే రక్తం ఒక తండ్రి రక్తమును పంచుకున్న వారమని అర్థము. అందుకంటున్నాడు, నా సహోదరులారా అని మరొకసారి, నా ప్రియ సహోదరులారా మరొక పర్యాయము, నా సహోదరులారని అనేక పర్యాయములు, దాదాపు 12 పర్యాయములు, సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా అని ఇక్కడ సంబోధించి రాశాడు. సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. అట్టి వారికి ప్రభువారు చెప్తున్నాడు, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అన్నాడు. విశ్వాసానికి యోగ్యుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ విశ్వాసం అనేటువంటి దారి చూపించి విజయ పతాకం ఎగరివేశాడు. మన విశ్వాసానికి మాదిరి చూపించాడు. అనేక పర్యాయములు మనము విశ్వాసులుగా జీవించలేకపోతే, అనేక పర్యాయములు విశ్వాసం అనేటువంటి దారిలో నుండి మనం అందరం కూడా ప్రక్కకెళ్ళిపోయిన వారిమే. అయితే విశ్వాసం అనేటువంటి దారి నుండి ప్రక్కకు పోనివాడు ఎవరు అనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీ విశ్వాసము తొట్టిల్లుతుందా? మీ శ్వాస జీవితము ఎనుకబడిపోయిందా? ఇదిగో అలనాడు యేసు ప్రభువారు ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, శరీరధారి ముగించిన తర్వాత, తన తమ్ముడైనటువంటి, తమ్ముడుగా పరిగణింపబడినటువంటి యాకోబు తన ప్రాణమునే నిచ్చుటకు విశ్వాస వీరుడుగా ఆయన ప్రకటింపబడ్డాడు. హతసాక్షిగా ఆయన మార్చబడ్డాడు. ఆయనను విశ్వాసమును తెలిగిపోలేదు. మనుషులను చూసి ఆయన భయపడక, విరోధులను చూసి విశ్వాసానికి ఎనుకబడకుండా ముందుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి త్రోసివేసినా, కింద పడిపోయినా, చాకలు వాని బడితనటువంటి కర్రతో కొట్టబడి చంపబడినా కానీ విశ్వాసము నుండి దూరం కాలేదు. దేవుని బిడ్డలారా, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ మాదిరి. ఆయన కూడా ఈ భూలోకానికి నరరూపిగా వచ్చినప్పుడు 30 సంవత్సరములు ఆయన యెరూషలేము దేవాలయములో అనేక విషయములు నేర్చుకున్నాడు. నేర్చుకున్నాడంటే ఆయన బాలుడని నేర్చుకున్నాడని కాదు, ఆయన మనకు మాదిరి చూపించాడు. ప్రిలారా, ఆయనకు నేర్పేవాడు ఎవరు? ఆయనకు బోధించేవాడు ఎవరు? ఎందుకు ఆయన అలా కూర్చున్నాడు అనగా, 30 సంవత్సరాలు ఆయన కూర్చొని నేర్చుకున్నాడు, మనకు మాదిరి చూపించాడు. 3.5 సంవత్సరము ఆయన ప్రభు సేవ చేశాడు. ఆ సేవ ప్రపంచమంతట, ఈ దినము, ఈ విశ్వమంతటి కూడా ఎంతోమంది దైవజనుల ద్వారా ప్రకటింపబడుతుంది. ఇది ఆగిపోయేది కాదు. అవును, ఆయన సేవకు ఎల్లకు మునుపు జరిగినటువంటి ఒక శోధన నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరు అనేక పర్యాయాలు ఈ వాక్యం విన్నారు, అయినను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము, ద బుక్ ఆఫ్ మాథ్యూస్ chapter 4 verse 1 చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు నీరైనను త్రాగకుండా ఉపవాసమున్నాడు. ఆయన సేవ ఆరంభము కాక మునుపు ఆయన తీసుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి స్టెప్ ఏంటి అనగా, ఒక అడుగు ఏంటి అనగా, 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థనలో ఎలా ఉంటాడు? సొమ్మసిల్లిపోయాడు. దేవుడుగా ఉన్న వ్యక్తి నిజమే, కానీ మానవుని జీవితంలో చూస్తున్నాడు కదా, ఆయన కూడా అలసిపోయాడు. అలసిపోయినప్పుడు ఇది ఎరిగినటువంటి సైతానుడు ఏం చేశాడో తెలుసా? చూడండి, 2వ వచనం 3వ వచనం చూస్తున్నాము. ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను
రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. నువ్వు దేవుని కుమారుడవైతే ఛాలెంజింగ్ చేస్తున్నాడు, నువ్వు మగవాడివైతే లేక ఆడదానివైతే అనేక అనేక పర్యాలు మనల్ని సంబోధిస్తుంటారు ప్రజలు. అయితే దేవుణ్ణి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే నీకు రాసం పుట్టించడానికి, నీకు కోపము తేవటానికి ఇటువంటి మాటలు అప్పుడప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. నువ్వు పాస్టర్వైతే, నువ్వు విశ్వాసివైతే, నువ్వు అదైతే లేక ఇదైతే ఎందుకో తెలుసా, ఇతడు కూడా రెచ్చిపోవటానికి ఇతడు ముందుకు వస్తాడేమని. కానీ నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దైవ చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు పరలోక రాజ్యం నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈ ప్రభు అంటున్నాడు. మానవుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన వాక్కు వలనే ఈ ప్రపంచమంతా సృష్టింపబడింది అని చెప్పేసరికి తల ఉంచుకున్నాడు సైతాడు. ఈ దినము కూడా నీవు వాక్య జ్ఞానము కలిగి జీవించు ఓ సహోదరుడు సహోదరి. దేవుని యొక్క వాక్యము లేకపోతే మనము ఈ లోకములో జీవించేది కష్టమవుతుంది. అందుకే రాజైన దావీదు అంటున్నాడు, ఓ దేవా నీ యొక్క వాక్యము నా పాదములకు వెలుగు, అది దీపము. నీ వాక్యము నేను శ్రమలో ఉన్నప్పుడు అది నాకు సాధదీరుస్తుంది ప్రభువా, నన్ను బ్రతికిస్తుంది నాయనా. వాక్యము మానవునికి ఊపిరి లాంటిది పిల్లారా. వాక్యము లేని జీవితము, వాక్యము లేని క్రైస్తవము, వాక్యము లేని ఎవరైనా కానీ అదంతా కూడా జీవము లేనిదే, ఒట్టిదే, పనికిరాందే. అందుకే సైతానుతో నీవు ఎదిరించి జయించాలంటే, విజయ పతాకం ఎగరవేయబడాలి అంటే వాక్య జ్ఞానము కలిగి జీవించుట చాలా ప్రాముఖ్యమైంది. రెండవ ప్రశ్న అప్పుడు అపవాది అనగా ఐదవ వచనము, మత్తయి సువార్త 4:5 అంతటప్పవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనకు తీసుకుని పోయి దేవాలయమున శిఖరమున అతను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనను రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. సైతాడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలకు వాక్యం ఎక్కడ ఏది ఉందో చాలా మందికి తెలియదు. దేవుని బిడ్డలారా, అపవాదికి లేక లూసిఫర్కు దొంగ అబద్ధీకుడు అని చెప్పుకునేటువంటి ఈ సైతానుకు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏ వచ్చము, ఎన్ని పేజీలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు ఉన్నాయో క్లుప్తం బాగా తెలుసును పిల్లారా. ఈ దినంలో నీకు అన్ని విషయాలు, డబ్బు విషయంలో నీకు బాగా కన్సర్న్ ఉంది, నీ పొలం విషయంలో బాగా కన్సర్న్ ఉంది, నీ ఉద్యోగం మీద నీకు భారం ఉంది, ప్రతి విషయంలో నీకు ఎక్కడేముందో నీ ఇంట్లో తెలిసి ఉంది. కానీ బైబిల్ గురించి ఎక్కడేముందో తెలుసుకో. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నిన్ను ఈ లోకములో నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. అందుకే వాక్యాన్ని నెమరు వేయి, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము నీవు ధ్యానించినట్లయితే ప్రభువారు నీ కార్యమును సఫలము చేస్తాడు కానీ విఫలము చేయడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నువ్వు కింద పడు, పైకి పైనుంచి కిందకి దిగు, ఓ దేవదత్తులు వచ్చి నీకు పరిచర్య చేస్తాడంటే దేవుడు ఆ మాట కూడా ఒప్పుకోలేదు కదా. వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని బిడ్డారా, నువ్వు దేనికి కూడా సమర్థించుకోవు, దేవునికే నువ్వు సెల్యూట్ చేస్తావు. మూడవ మాట అంటున్నాడు, అపవాది మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నిటి మహిమను నీకు చూపించి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తానంటున్నాడు. పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం, దీని కొరకు ప్రజలు ఈ దినము కొడవలతో నరుకుతున్నారు, గొడ్డలతో నరుకుతున్నారు, పొలము కొరకు వాదనలు, ఇంటి కొరకు వాదన, బంగారము కొరకు వాదన. నీకు అన్నీ ఇస్తాను, 100 రూపాయలు ఇస్తానంటే విశ్వాసముడు తొలగిపోయి, 500 ఇస్తే ఓటు నమ్ముకొని, ఇంకా ఏమైనా ఇస్తే అబద్ధాలు రాసి, దేవుని ప్రేమకు దూరమైపోయి, దేవుని సన్నిధానానికి దూరమైపోయి ఎన్ని కష్టాలు పడుతున్నావు నాయనా. అమ్మా తమ్ముడు బాబు, నీకుతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. నీ కొరకు శోధనలు జయించిన దేవుణ్ణి ముందు పెట్టుకో,
ఆయన జయించాడు గనుక నీకు కూడా మనకు కూడా నాకు కూడా జయ జీవితం ఇచ్చుటకు ఆయన ఈ దినము సమర్థుడై ఉన్నాడు. సమస్యలకు ఎదురేసుకొని ముందుకు రా, అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చేప ఎదురీత కొడుతుంది, కొరత నీళ్ళు వచ్చాయంటే సారు చాలు, ఆ చేప ఎదురీత కొడుతుందండి, భయపడదండి నీటి యొక్క ఒత్తిడికి. ఈ శ్వాస జీవితము నీళ్ళ ఊపిరి ఉన్నట్లయితే ఎదురీత కొడతావు, ఊపిరి లేకపోతే అదే చేప ఊపిరి పోతే అది తేలిపోతుందండి, నిలబడి ఉన్న నీళ్ళలోనే అది తేలిపోతుంది. ఊపిరి గనక ఉన్నట్లయితే ముందుకు ఎదురీత పైకి ఎగిరిపోతుంటుంది చేప, నీటిలో ఉన్న చేప. ఆత్మీయ జీవితంలో ఉన్న నీవు ఎదురీత కొడతావు యేసు నామములో. ఎటువంటి శక్తి నిన్ను ఎదిరించలేదు, ఎందుకనగా నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడు దాన్ని ఆశించలేదు, నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు అన్నీ ఇస్తానన్నాడు. దేవునికి చెప్పటమా, నీకు నాకు మాదిరి చెప్పటానికి ప్రభువారు ఇది యొక్క చూపిస్తూ ఉన్నాడు. భయపడవద్దు దేవుని కుమారుడా, భయపడవద్దు దేవుని బిడ్డా. యాకోబు అంటున్నాడు, ఓ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఓ సహోదరులారా, ఒకే గర్భములో పుట్టిన వారా, ఒకే తల్లి యొక్క పాలు కుడిచిన వారలారా, మీరు భయపడవద్దు. మీరు శోధనలు వచ్చినప్పుడు దాన్ని భయపడకుండా మీరు ముందుకెళ్ళండి. శోధనలు మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా, అశిక్ష అశిక్షణ మిమ్మల్ని ఉన్నతమైన శిఖరములోనికి తీసుకెళ్తుంది. ఎందుకో తెలుసా, ఉన్నతమైన శిఖరములో నుండి నిన్ను పడేసి నీకు ప్రాణం లేకుండా చేయటానికి కాదు, నీకు జీవమిచ్చుటకు అని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే అపవాదితో దేవుడు పోరాడి గెలిచాడో జరిగిన విషయం ఏంటి అనగా, మత్తయి సువార్త 4:11 చదువుకుందాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు అనగా, జయించిన తర్వాత. దేవుని యొక్క సహాయము నీకు ఎప్పుడు దొరుకుతుందనగా, విశ్వాస యాత్రలో నీవు దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళినప్పుడు దేవదూతలు నీకు అండగా ఉంటారు అని ప్రభువారు మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ముందే ప్రభువా నాకు అందరు సెక్యూరిటీ కావాలని అనుకుంటే అది ఈ లోక సంబంధమైనది. ఈ లోకంలో చాలామంది ఏమండి, వారందరికీ గాడ్స్ ఉండాలి చుట్టూ నాలుగు ప్రాంతంలో. గాడ్స్ నిన్ను రక్షించదండి, బ్లాక్ క్యాట్ ఫోర్సు నిన్ను రక్షించదు బ్రదర్ సిస్టర్. ఓ నాయకుడా, ఓ దైవజనుడా, చివరికి ఈ దినం దైవజనులు కూడా సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. ఏమండి ఇది మీకు, మనకెందుకండి సెక్యూరిటీ? ఆ మాట మర్చిపోయావా, నీలో ఉన్నవాడు లోకమున్నవాడి కంటే గొప్పవాడని మర్చిపోయావా? యాకోబు ప్రార్థన చేసినప్పుడు జనులు తండోపతండాలుగా వచ్చారు కదా, ఆయన ప్రాణం పోయేంతవరకు ఏం పని చేశాడు తెలుసా, ఆయన పునరుత్థాన్ని గురించి ప్రకటించాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము నీకు నాకు మనకు ఏమి బోధిస్తున్నాడనక, ఒక మాదిరి చూపుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయనే నా యేసయ్యా, ఆయనే నా యేసయ్యా, ఆయనే నా యేసయ్యా, ఆయనే నా యేసయ్యా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవదూతలు వచ్చి పరిచర్య ఎప్పుడు చేశారు అనగా, విజయం సాధించినప్పుడు. అంతకుముందు ఆయన ఏం చేశారనగా, పోరాడాడండి. ఒక వ్యక్తి జీవితంలో అతడు గొప్పవాడు అని ఎప్పుడు తేల్చబడుతుందనగా, నువ్వు మైదానానికి వచ్చినప్పుడే తెలుస్తుంది. మైదానానికి రాకుండా నువ్వు దాచుకుని నువ్వు బలాఢ్యుడు, నేను వీరుని సూరుని విక్రమార్కునేనంటే అది ఎలా జరుగుతుంది? నువ్వు మైదానానికి రావాలి, మైదానానికి రావాలని దేవుడు మాదిరి చూపించాడు మనందరికీ. దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబు పత్రికలో మనం చూస్తుంటున్నాము, నీ దాసుడు నన్ను తగ్గించుకున్నటువంటి యాకోబు ద్వారా ఈ దినం మనందరికీ పత్రికలో ఏం రాశాడనగా, రండి దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 19:19 చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును,
మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. వీరి జీవితములో గొప్ప కార్యాలు ఎప్పుడు జరిగినాయి అనగా, ఇదిగో నా ప్రియ సహోదరులారా, ఓ మై బిలవ్డ్ బ్రదర్న్, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, వేచి ఉండాలి. ఆయన చెప్పకముందే నువ్వు నాలుగు మాటలు చెప్పేస్తే అసలు నీ కన్వర్జేషన్కు పూర్తి కాలేదు అని అర్థం. మనం ఎదురు చూడాలి, ఎవరైనా ఏదైనా మాటలు చెప్తే వినాలి. ఎప్పుడు మనం చెప్పేవారి మీదనే ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్పాలని నేను ఆశపడుట అది నా అవివేకము. ఇతరులు చెప్పింది కూడా నేను వినాలా, అప్పుడే నాకు ఘనత ఉంటుంది. యేసుప్రభు వారి యొక్క సహోదరుడు నీ సహోదరుడని చెప్పుకోలేదు ఆయన. అందుకు నేను యోగ్యుడను కాదు ప్రభు అనుకున్నాడేమో, నీ దాసుడని అన్నాడు. అనగా దాసునికి ఎటువంటి స్వతంత్రము లేదు పిల్లారా. దేవా, నాకేమి కావలసిన నిన్నే అడుగుతానన్నాడు. అనగా యజమాను దగ్గర కాసుకొని ఉన్నాడు ఈ సహోదరుడు. అదే విధముగా మనము వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. మాట్లాడుటకు అన్ని విన్న తర్వాతనే ఒక పెద్ద న్యాయాధిపతి, న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి వెంటనే గబగబ మాట్లాడి నిన్ను బయటికి పంపడు. వాదోపవాదాలు విని, ఇద్దరు పక్షంగా విని, అప్పుడు నీకు తీర్మానం ఇస్తాడు, తీర్పిస్తాడు, అప్పుడు అది ఫైనలైజ్ చేస్తాడు. వచ్చిన వెంటనే కొట్టేయటం జరగదు, ఆయన వినాలి. ఆ హియరింగ్ సెక్షన్ ఉంటుంది ఆ బెంచ్లో. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు అనే క్రీస్తు వారు మనకేం బోధిస్తున్నాడనగా, నీవు వినే వ్యక్తిగా నీవు ఉండాలి. వినే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు కడుగుతాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సువర్ణముగా అనగా బంగారముగా చేస్తాడు. బంగారము పరిశుద్ధతకు సాదృశ్యము గనగా ఆయన పరిశుద్ధుడు గనక, ప్రభుని యేసు క్రీస్తు వారు పరిశుద్ధులు గనక, నిన్ను నన్ను ఆయన పరిశుద్ధులుగా చేయటమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. పరిశుద్ధులకే పరలోక రాజ్యము, దేవుని మాటలు విన్నవారికే పరలోక రాజ్యము. మాటలు తొందరగా మాట్లాడు వారికి కాదు, వేచి ఉన్న వారి కొరకు. చూడండి, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవలను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎందుకు నానా నీకింత కోపము? ఎందుకు బాబు నీకింత కోపము? ఎందుకు తల్లి నీకింత కోపము? దేవుని మానవుని కోపము చూడండి అక్కడే. యాకూబు పత్రిక 1:20, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపమైనటువంటి వ్యక్తి ఏమైపోయాడు? దేశదిమరిపోయాడు. ఆదికాండము 4:4 మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా కయీనుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి మీరు, 4:6 ఆదికాండము. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా ముఖము చిన్నబిచ్చుకొని ఉన్నావే, ఏమి అన్నాడు. నీకు కోపమేలా సహోదరుడా, సహోదరి, నా రెండు చేతులు నీకు జోడించి చెప్తున్నాను, కోపడవద్దు బాబు. నైనా కోపడితే దేవుని నీతిని నెరవేర్చలేవు నానా. నీ ముఖము చిన్నబోతుంది, తేలబడిపోతుంది, నీ ముఖ వికారమైపోతుంది. ఓహో, నువ్వు కోపడ్డావంటే సత్క్రియలు నువ్వు చేయటం లేదు. దేవుని కార్యము చేయవలసిన నీవు దయ్యం కార్యం చేస్తున్నావు గనక కోపం ఎక్కువ వచ్చేస్తుంది. కోపం వల్ల ఏమొచ్చేసిందనగా, సొంత తమ్ముణ్ణే పొలానికి తీసుకెళ్ళి మోసం చేసి చంపివేశాడండి. ఇంతకంటే బీభత్సము ఈ దినాల్లో జరిగేది అదే. కోపంతోనే పాపము జరుగుతుంది, కోపంతోనే కూని జరుగుతుంది, కోపంతోనే కక్షలు వచ్చేసాయి, కోపంతోనే కయ్యము ఎదురైపోయింది, కోపంతోనే కయ్యానికి కాలు దురివావు. దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, ఎందుకు నానా నీ కోపం? నీ కోపము నిన్ను మూరుడి ఎత్తు పెంచుతుందా? నీ కోపములో నీకేమైనా ప్రయోజనం ఉందా? మంచి జ్ఞానవంతుడు ఎప్పుడు కోపడ్డు, నిదానంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు,
శాంతి సమాధానంతో ఉంటాడు. కోప్పడకూడదు. దేవుడు అంటున్నాడు, నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపముతోనే అమ్మను కొట్టేది, కోపముతోనే తండ్రిని కొడతావా? నీ కోపం ఉన్నది కనుక నీ భార్యని కొడుతున్నావు, నీ కోపం ఉన్నది కానీ భర్తతో నువ్వు జగడమాడుతున్నావు, నీ కోపం ఉన్నది కనుకనే నీ ఇంట్లో నెమ్మది కరువు అయిపోయింది. ఓర్చుకొని జీవించు. నీ కొరకు యేసుప్రభు వారు కోపం లేదు కదా, ఆయన ఎప్పుడు కోప్పడ్డాడనగా చేయరాని పని యెరూషలేము దేవాలయం జరుగుతున్నప్పుడు ఆయన కోప్పడి అక్రమార్కులను కొరడ తీసుకుని కొట్టి బయటికి పడని చెప్పాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ శాశ్వత కాలం ఉంటుంది. ఆ దయ అనేటువంటి జాబితాలో మన ఇద్దరి మన పేర్లు రాసుకుంటే ఎంత బాగుంటుందో. ఆయన నిమిష కోపంలో మనం ఏమవుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మా నోట చెప్పకూడదు. ఈ దినము యాకోబు దాస్తున్నాడు 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అంచేత కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవితంలో మనము అనుదినము అలవర్చుకున్నప్పుడు ఈ ప్రపంచంలో మనం బ్రతుకున్న జీవితం అంతా కూడా ఒక మాదిరికరంగా మనం జీవించవచ్చు. కోపాన్ని కట్టిపెట్టి దాన్ని బయటపారి, కోపాన్ని పాతాళములో త్రొక్కివేయి. ప్రార్థన చేసుకో ఈ దినము నుండి, ప్రభువా ఈ దినము నుండి నేను కల్మషము లేకుండా జీవిస్తాను. ప్రభువా కల్మషం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో లోకానికి కనపడచ్చు అతను సక్సెస్ అవుతున్నాడు అని, కానీ దేవుని దృష్టిలో ఆయన నీతి అంతా కూడా మురికి గుడ్డలా కనపడుతూ ఉంటుంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువారు మనకు ఏం బోధిస్తుంటున్నాడు? వినుటకు వేగిన పురమని చెప్పాడు. విన్నాడు, దేవుని యొక్క వాక్యం విన్నాడు. అవును, ఒక స్త్రీ ఊదారంగు పొడి అమ్ముతున్న లూదియా అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యం విన్నది. ప్రిలారా, ఆమె జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మీరు రండి ఒకసారి అపొస్తల కార్యములు 16 దగ్గరికి రండి, 14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎప్పుడు వినుచున్నది? అపొస్తలంటి పౌలు విశ్రాంతి దినమున దేవుని యొక్క మాటలు చెబుతున్నప్పుడు తుయతెర పట్టణస్థురాలైనటువంటి లూదియా దేవుని యొక్క వాక్యం వినుచు ఉన్నది. ఎంతవరకు విన్నదనగా దేవుని మీద మనసు పెట్టింది. అప్పుడు ఎప్పుడైతే దేవుని మీద మనసు పెట్టిందో ఈమె హృదయం తెరవబడింది, దేవుని యొక్క మాటలేందో ఈమె లక్ష్యం వచ్చింది. పౌలు గారు చెప్తున్న మాటలేందో ఆమె లక్ష్యం వచ్చింది. ఆమె వినింది, విన్న వెంటనే ఆమె జీవితంలో అద్భుతము జరుగుట ఆరంభించింది. వాక్యం వినుట గొప్ప సంగతి కాదు. ఎంతోమంది వాక్యం దైవజనులు చెప్తున్నారు, మనం కూడా ఎన్నో వాక్యాలు విన్నాం, మనం కూడా ఎన్నో చెప్పాం, కానీ విని వెంటనే మరిసిపోతున్నాం. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు, గుర్తుందా నీకు? విత్తువాడు విత్తనాలు చల్లినప్పుడు కొన్ని త్రవ ప్రకన పడ్డాయట. మరి దాని సారాంశం ఏంటనగా కొంతకాలం ఉన్నాయి, అవి మొలకలు లేచాయి, వెంటనే పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళాయి. అలాగుంటుందంట. ఇన్నవాడు ఏం చేశాడు? త్రవ పక్కన వాడు అని అర్థం. అనగా లోకములు ఏది కనపడుతుంటే దాన్ని చూసి దాని మీద మనసు పెట్టేవాడు, కనపడిందంతా కావాలనేవాడే లోకస్తుడు. ఏండి ఇది న్యాయమా? కనిపించిందంత నీకు కావాలని అంటాము, అసలు ఇది నీకు న్యాయమా? అది నీ సొత్తు కాదు కదా, ఏది కనపడితే అది నాకు కావాలని కోరుకుంటావు. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. చక్కనైన అందమైన భార్య నీ కౌగిట్లో ఉండగా ఇతరులను నువ్వు మోహించుట తప్పు కదా, పాపం కదా? అందమైన భర్త నీతో ఉంటుండగా ఇష్టానుసారంగా జీవించుట ఇది తప్పు కదా? దేవుడు నీకు 3 భోజనం పెట్టాడు కదా, నీకు వస్త్రాలు ఇచ్చాడు కదా, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు కదా, ఒకవేళ బాడిగింట్లో ఉన్నా వాటికి బాడి కట్టుకోవటానికి స్తోమత ఇచ్చాడు కదా? కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించినప్పుడు లూదియా జీవితంలో ఇటువంటి అద్భుతమైన కార్యాలు జరిగాయో. నువ్వు వినుటకు వేగిరపడినప్పుడు, మాట్లాడుకు నిదానించినప్పుడు,
కోపమును తీసివేసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుట ఆరంభించాడు. లుదియా జీవితంలో అదే జరిగింది. ఆమె జరిగే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూసినప్పుడు ప్రిల్లారా రండి, అపొస్తల కార్యము 16:14 రెండవ భాగములో ప్రభు ఆమె హృదయము తెరిచను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచింది. ఎటువంటి మాట? ఓ దేవా, ఎన్నో పర్యాలు క్రైస్తవుడును గనుక దేవుని మందిరానికి వచ్చాను, ప్రార్థనకు రాకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారేమో అని వచ్చాను. చర్చికి ఎందుకు వెళ్ళాను అనగా ఏమో జరుగుతుందని వెళ్ళాను. నో, అటువంటి స్థితిలో ఎవరు కూడా మందిరానికి వెళ్ళకూడదు. దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచుటకురా. నువ్వు ఇంటి దగ్గరని ప్రార్థన చేసుకొని రా. నీ కుటుంబంలో ఎందుకు గొప్ప కార్యాలు జరగకపోతున్నాయి అనగా ప్రార్థన పూర్వకంగా మనం ప్రభు మాట వినటం లేదు. గొనుగుడు సనుగుడు కక్షలు భేదములు కల్మషము మనసులో పెట్టుకొని ఎన్ని ఏండ్లుగా మనము దేవుని బిడ్డలము అని అనిపించుకుంటు కంటే ప్రభు మీద లక్ష్యం ఉంచినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. లుదియా జీవితంలో గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఆమె నోటి నుండి వచ్చు మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని బిడ్డలారా 15 అనగా అపొస్తల కార్యములు 16:15 చూడండి, ప్రభు ఆమె హృదయము తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను. 15 ఆమెయు ఆమె ఇంటి వారు వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకొని బలవంతము చేశాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో, ప్రభువా మీరు ఇప్పుడు నన్ను దాటిపోవద్దు నాయనా, మీరు నన్ను దాటిపోవద్దని చెప్పి ప్రాధేయపడుతుంది ఈ లుదియా. అపొస్తలు పౌలు జీవితంలో జరిగిన విషయాలు నేను మీకు తెలుపుతున్నాను. ఎప్పుడైతే ఆ మాటలు జరిగాయో అద్భుతమైన కార్యం జరుగుట ఒక రెప్పపాటునే జరిగినట్టుగా ఈ మాటలు కనపడుతుంది. తన కుటుంబ వారు అందరూ కూడా రక్షణ పొందారు. దేవుని బిడ్డలారా, రక్షణ లేకుండా ఎన్ని ఏళ్ళుగా నువ్వు జీవిస్తావు? తదుపరి మనము 40 చూసినప్పుడు ఆ కింది భాగములో అపొస్తలుడి పౌలు సీలలు వాక్యం చెప్పినప్పుడు వారి చెరలో వేశారు, వారు విడిపింపబడ్డాడు. చెరసాల నాయకులు కూడా రక్షణ పొందారు. వారు విడుదల వచ్చినప్పుడు 40 వారు చెరసాల నుండి బయలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరారు. శ్రమలు మానవునికి ఏం చేసాయనగా పాఠము నేర్పాయి. సాధన నీ జీవితంలో ఏం చేసిందనక ఏం చేసింది అనగా ఉన్నతమైన శిఖరాలను నిన్ను అధిరోహింపజేసింది. ఉన్నతమైన శిఖరములో విజయ పతాకమును ఎగరవేసింది. యాకోబు జీవితంలో విజయ పతాకము ఎగరవేయలేదా? ఎంతోమంది ఈ దినము యాకోబు చరిత్రను చూసి తనకై వారి పునరుత్థానులు అగుటకు ప్రయత్నించలేదా? ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును ప్రపంచమంతా ఎరిగి ఈ దినము భక్తులంతా పునరుత్థానము గురించి చెబుతున్నారు. ఈ దినము నా జీవితము పునరుత్థానము, మీ జీవితము పునరుత్థానము, మనందరి జీవితము పునరుత్థానము. ఆ రిజరెక్షన్ పవర్, ఆ శక్తి మనకున్నప్పుడు లోకాన్ని మనం పరిపూర్ణంగా జయించవచ్చు. అందుకే యాకోబు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా అని సంబోధించాడు. మరికొన్ని పర్యాయములు ఇదే పత్రికలో సహోదరులారా అన్నాడు, ప్రియులారా అన్నాడు. ఎందుకు ఆయనకు అటువంటి భారము ఇచ్చాడు దేవుడు అనగా ఆ తల్లి గర్భము ధన్యము, ఆమె ధన్యురాలందరూ కన్య మరియను. ఓ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీరందరూ ఆదరణ పొందినట్టుగా మనం చూస్తుంటున్నాము. వీరికి మహా ఆనందము కలిగింది. ఎప్పుడనగా శోధనలు జయించినప్పుడు. మరలా మీరు యాకోబు పత్రిక 1:2 మనం చూసినప్పుడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా మీరు ఎంచుకోవాలి. ప్రభువా ఏం చేయాలి తండ్రి, చాలా క్లిష్టపరుస్తుంది నానా, ఏం చేయాలో అర్థం కాలేదు తండ్రి, ప్రభువా సాయం చేయి. దేవుని మీద ఆధారపడు, ప్రభువు మీద ఆధారపడు. మానవులందరూ చేవిడిచి
బ్రదర్ సారీ, అక్క సారీ, తమ్ముడు సారీ, సార్ సారీ ఏమనుకోద్దు అను ఎవరైనా అనొచ్చునేమో, కానీ ప్రభువారు ఎప్పుడే కానీ నిన్ను క్షమించు అని అడగడెందు గనక ఆ గొప్ప దేవుడు నిన్ను క్షమించుటకు ఆయన వచ్చాడు. అది ఏదైనా పర్వాలేదు. యాకోబు జీవితము ఒక మాదిరి కదా, ప్రభుని యేసుక్రీస్తు వారి జీవితము మాదిరి కదా, లూథియా జీవితము ఎటువంటి మాదిరి చూపిందండి, హృదయాన్ని తెరవబడింది లూథియా. యాకోబు యేసయ్యను చూశాడు, లూథియాస్ పౌలును చూసింది. మనం వారిలో ఎవరిని కూడా చూడలేదు, యాకోబును చూడలేదు, యేసు ప్రభు వారి శరీరధారిగా వచ్చినప్పుడు చూడలేదు, మనం ఉండలేదు, లూథియాను చూడలేదు, అపోస్తలుడు పౌలు కూడా చూడలేదు. అయితే ఈ వాక్యము మన చేతిలో ఉంది. వాక్య దేవుడు శరీరధారి అయ్యి ఈ లోకానికి వచ్చాడు. ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, నిన్ను నేను మెరుగు పెడతాను, నీకు నేను విజయ జీవితం ఇస్తాను, నీ దీర్ఘకాల రోగాన్ని నేను స్వస్థపరుస్తాను, నీ ఉద్దేశాలన్నీ నేను సఫలం చేస్తాను, ఏ తెగులు రాకుండా నేను నిన్ను కాపాడుతాను, నీకు దేవదూతలు పరిచర్య చేస్తారు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి నీకు కావలసిన దేవుడు తెచ్చిస్తాడు నీకు. ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ప్రార్థన చేసుకుందామా. ఏ స్థలములోనున్నా మోకరించు తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లెలు, నానా, బాబు, నువ్వు మోకరించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికరము వాత్సల్యత దయ సమృద్ధి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఓ దేవా, మేము చూస్తున్నాం యాకోబు జీవితము ఎలా ఆరంభించాడో, ఎలా జయ జీవితముగా ముగింపబడింది, దేవుని కొరకు సాక్షిపడగా జీవించి నా సహోదరులారా అని, నా ప్రియ సహోదరులారా అని, ఓ సహోదరులారని సంబోధిస్తూ ఈ యాకోబు పత్రిక 5 అధ్యాయాలు అద్భుతంగా ముగించారు. దేవా, ఆయన తన సహోదరుడు అనగా పరిశుద్ధాత్మతో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కన్నులారా చూశాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నమ్మలేకపోయాడు, కానీ ఆయన పునరుత్థానుడైనప్పుడు ఆయన పునరుత్థాని గురించి ప్రపంచానికి బోధించాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడని చెప్పుటకు ప్రాణాన్నైన తెగించాడు ప్రభువా. అదే ఎరిగినటువంటి అపోస్తలుడు పౌలు విశ్రాంతి దినమున నది తీరమున దేవుని మాటలు చెప్పినప్పుడు లుధియా హృదయం తెరవబడినట్టుగా, ప్రభువా, ఇదిగో వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డల జీవితములో కఠినముగా ఉండిపోయిన హృదయాన్ని, ద్వారాలు బంధైపోయినటువంటి హృదయాలను, రాళ్లగా ఉన్నటువంటి హృదయాలను ప్రభువా మీరు మాంసపు గుండెగా మార్చబడి, కోపము లేనివారై, సంశయము లేనివారై మాట్లాడుటకు నిదానించువారుగా, కోపించుటకు నిదానించువారుగా, వినుటకు వేగిరపడినట్టుగా ప్రభువ ఉండే భాగ్యాన్ని దయచేయండి. మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు స్వామి. మీ నీతి వలనే మేము జీవిస్తున్నాం. మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ ప్రియ బిడ్డలను దీవించు, ఆశీర్వదించండి. వీరి ఉద్దేశాలను సఫలం చేయండి. నూతనమైన కార్యాలు జరిగించండి. అద్భుతాలతో వీరి జీవితాలను మీరు నింపండి. శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము సర్వలోక పరిశుద్ధులకును, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఇరుగు పొరుగు వారికి, మన సంఘానికి, దైవజనులందరికీ, వారి కుటుంబీకులకు, సేవకు యేసయ్య కృప సదాకాలము తోడే నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి ఇది ఫార్వర్డ్ చేసి అందువలన మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఈ సేవలు మీరు పొందుకుంటున్నందుకు మేము దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు చెబుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.